ఎప్పుడు వారం అంతా కూడా ఇస్తా ఉంటారు, ఇంకేం పని లేదు. ఇచ్చినప్పుడు తీసుకోండి. విషయం చెప్పుకున్నా నేను, పంపించేది లాస్ట్ మూడు పాయింట్ మూడు రోజులు ఇచ్చినాం చెప్పిందా. ఇక్కడ కనీసం నీరు తాగిపోయి అడిగేవారు. చెప్పు చిన్న పెద్దవి మా ఇద్దరు ట్రిప్ ముగ్గురు ట్రైనింగ్ ఇచ్చాం సార్, విజయరాయలో గుంటూరు దగ్గర. వి హవ్ టేకన్ 10 డేస్ ట్రైనింగ్, దెన్ వి బ్రాట్ ది బాక్సెస్. వి ఆర్ మల్టిప్లైయింగ్ సార్. వెరీ సాఫ్ట్ డోర్ సేల్ ఆఫ్టర్ ఆల్ ది వెరైటీస్. దిస్ వెరైటీ యూరోపియన్ వెరైటీ, వెరీ మోర్ డొమెస్టిక్. మీరు ఎన్ని పెట్టి చేస్తున్నారు? మేము ఇప్పుడు వి బాట్ అబౌట్ 50 బాక్సెస్. నౌ వి హవ్ గాట్ అబౌట్ 100. ఎంత వస్తుంది మీకు? వీ గెట్ అబౌట్ 3 to 4 కేజీస్ పర్ మంత్ పర్ బాక్స్. అంటే 50 అంటే 50 × 3 150, 200 కేజీస్ పర్ మంత్. సీజన్ బాగుంటే 5 కేజీస్ కూడా. 200 కేజీస్ ఎంత అమ్ముడు? 150 రూపీస్ ఇంట్లో వస్తుంది సార్. ఇప్పుడు 150 రూపీస్ మన కాస్ట్ వచ్చి 100 రూపీస్ లోపల పడుతుంది. వీపీ రియర్ ఇట్ అవుతుంది సార్. వన్ యూ బై ఇట్స్ అబౌట్ 150. అది మీరు ఎంత కమ్ముతారంటే? మేము 350 మార్కెట్లో. ఎవరికైనా అదే రేట్ బట్ దాంట్లో డిస్కౌంట్ అంతా పోరండి. యాక్చువల్గా కన్స్యూమర్కి వచ్చేసి 270 వస్తుంది. అంటే మీరు ఇప్పుడు అంటే మీరు అమ్మేది 350. 300 × 200 అనుకుంటే ఎంత అయింది? 200 అంటే 3.5 లక్షలు. ఏదో లెక్క అసలు ఏంది మీరు ఇట్లా చెప్తే100 బాక్సెస్ అయితే 1 ఎక్స్పెండిచర్ అబౌట్ హాఫ్ ఉంటుంది.
¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué Manishu, 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 Manishu,
ఏ వదస్ కంప్లీట్ చేసేది ఏం కాదు ఉందనే ఉంటాయి
These are all iron approved.
This is set up part. Suppose babies are there. Same. All the content same. Same phytochemical. Maako chance ippadu sir. We'll give them. We'll pay the patient. I demand free care sir. But we'll give all the 10 patients free. Guarantee. అంటే ఈ సార్ రాకూడదని కోరుకుంటున్నాను వస్తే నీకు ఇస్తాను ఐ టు విష్ సీ ఎవ్రీబడీ ఐ వాంట్ దెమ్ టు హ్యావ్ లివ్ లాంగ్ అండ్ లివ్ ఎన్ హెల్తీ లైఫ్ ఫర్ 100 ఇయర్స్ అండ్ విల్ మేక్ దెమ్ Sighting ante, that is from here to here, the leg will not do just like a current shock like that will go. It is very difficult for them to walk. So alant patient ki and neck don't do there, they cannot turn their neck then madam. Alant patients ki, but another thing is something blood circulation ki amishu. It is cervical spondylosis condition. And it is electromagnetic. It is electrical issues that they don't know. ఎలక్ట్రోమాగ్నెటికల్ ఉంది ఒకటి ఎలక్ట్రికల్ ఉంది బట్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటికల్ అండ్ దెన్ ఎలక్ట్రికల్ దిస్ ఇస్ ట్రాక్షన్ మిషన్ దిస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ రిలాక్సింగ్ పీపుల్ విల్ కమ్ అండ్ సమ్ పీపుల్ విల్ హావింగ్ డిసీజ్ దోస్ పీపుల్ కమ్ ఫర్ 7 దిస్ ఇస్ యాక్చువల్లీ కోర్స్ ఇట్స్ అ ప్యాకేజ్ 7 days package, 21 days package, 14 days package like that. And for them we do this is Panchakarma and that is Sirodhara, what we put the BP patients. Yeah, is that mobile number? You just relax and see. Then you tell. Overrunning the body. I will tell you sir, you just in sleep. తేనెటీగల పెంపకం అనేటటువంటిది చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరము మొదలెట్టాము చిన్నగా ఒక 50 మంది రైతులకి 50 డబ్బాలు ఇచ్చారు. ఈ భారతదేశంలో తేనెటీ యొక్క ఉత్పాదనము పెరుగుతూ ఉంది. రాజస్థాను పంజాబ్ రాష్ట్రంలో ఈ యొక్క ఉత్పత్తి ఎక్కువ ఉంది. రాజస్థాన్లో ఎందుకు ఉత్పత్తి ఎక్కువ ఉందంటే బహుశా నేను అనుకోవడము వర్షము నీళ్ళు తక్కువ ఉంది కాబట్టి అదనపు ఆదాయం కింద ఇక్కడ ఎక్కువ ఖర్చు ఉండదు కాబట్టి దీన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించిందని నా ఒక అభిప్రాయం. మనకి రాయలసీమలో కూడా మనం కరువు రైతు చేస్తున్నాం కానీ ఇది కూడా రాజస్థాన్ ఉన్నంత సమస్య మనకు లేవు కానీ ఇది మెయింటెనెన్స్ ఫ్రీ, పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు. ఈ తేనెటీగల పెంపకము చేసి తేనెటి తయారు చేస్తే రైతుకి పెద్దగా మెయింటెనెన్స్ లేకుండా ఖర్చు లేకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పైగా తేనె అనేటటువంటిది మన సంప్రదాయంలో మీరు అందరూ మర్చిపోయినారు. పూర్వీకులు చూస్తూ ఉంటే తేనె నెయ్యి ఇవన్నీ కూడా ఎక్కువ ఇచ్చేవారు. ఎందుకంటే తేనె వేస్తే ఒక తేజస్సు పెరుగుతుంది. తేజస్సు అంటే శక్తికి మించినటువంటి ఒక గుణము తేజస్సు. శక్తి అంటే ఏనుగు కూడా శక్తి ఉండదు కానీ అది కాదు కదా మనకు కావాల్సింది. సో తేజస్సు నెయ్యి ఇస్తే బుద్ధి. సో ఈ రెండు గతంలో ఇచ్చేవారు. ఈ రోజులో మరి అందరూ కూడా ఈ పాశ్చాత్య ఆహారము సేవన ఎక్కువ చేయడం వల్ల మన పూర్వీకులు చేసింది మనం కోల్పోయినాం. మళ్ళీ మనం ఇప్పుడు పౌష్టిక ఆహారం అందచేయాలని ప్రభుత్వం చెప్తోంది. కొన్ని చోట్ల నేను నెయ్యి మొదలెట్టాను. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్దలు దాతల దగ్గర నెయ్యి తీసుకుని నెయ్యి పిల్లలకు ఇస్తూ ఉంటాం. కొన్ని అంగన్వాడీస్ మనం ఇది తేనెటి అనేటటువంటిది ఎక్కువ ప్రోత్సహిస్తే ఒకటి ఆహారము ఒక పౌష్టిక ఆహారంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. సో మంచి ఆదాయం సంపాదించేయచ్చు అనే ఉద్దేశంతో ఇది మొదలెట్టాము. చూద్దాము దీంట్లో ఎంతవరకు విజయం సాధిస్తామనేది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు
మరియు వెలుగు డిపార్ట్మెంట్ యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమము మొదలెడుతున్నాము. చూద్దాం, పాలు తేనె ఉంటే జీవితము మధురంగా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు పాలు అయితే చేస్తున్నాం కదా, ఇప్పుడు తేనె చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఈ సందర్భంలో మనకి తేనెటీగల పెంపకము దానికి శిక్షణ ఇవ్వాలి. రత్న బయోటిక్స్ కిందకి రావడం జరిగింది ఈరోజు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పెంపకం చేస్తున్నారు. వీళ్ళని ఒక ట్రైనర్గా ఐడెంటిఫై చేశాము. చుట్టూ ఉన్నటువంటి మూడు కుప్పము పలందరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రైతులు, ఎవరికైతే మేము ఆ డబ్బా తేనెటీగల డబ్బా ఇస్తాము, ఆ రైతులు వచ్చి ఇక్కడ వాళ్ళు శిక్షణ పొంది వాళ్ళు ఆ పెంపకం మొదలెడతారు. సో ఇది ఒక మంచి ప్రాజెక్టు, మరి చూద్దాం అందరు ఆశస్సులతో ఇది ఏ విధంగా దీన్ని సాధిస్తామనేది. కానీ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్, కొత్త కొత్తది మనం స్టార్ట్ చేయాలి. ఎంతసేపటికి మనం కొత్త ఎకనామిక్ యాక్టివిటీ తీసుకురావాలి, పాతవే చేస్తూ ఉంటే దాని నుంచి ప్రాఫిట్ రాదు, కొత్త కొత్తది చేస్తూ ఉంటే ఇంకా ప్రాఫిట్ ఆదాయము రైతులకి పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే చేస్తాను.